శీతాకాలంలో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత రెహమాన్ పీసీ మాట్లాడుతూ ఏపీ రాజకీయాలలో నూతన ఒరవాడిని తీసుకొచ్చిన నేత సీఎం జగన్ డబ్బు మద్యం లేకుండా ఎన్నికలు జరపడానికి సీఎం వైఎస్ జగన్ చట్టం తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ చట్టం వల్ల సామాన్యులు కూడా పోటీ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఈ చట్టాన్ని అపహాస్యం చేస్తూ చంద్రబాబు మాట్లాడడం చూస్తుంటే ఆయన మైండ్ బ్లాక్ అయిందనిపిస్తుంది. చంద్రబాబు వ్యాఖ్యలు చూసి మహిళలు నవ్వుకుంటున్నారు. నాడు ఎన్టీఆర్ స్వచ్ఛమైన రాజకీయాలు చేశారు, ఎన్నికలలో డబ్బు పంచడం అనే ఒరవడిని తీసుకొచ్చి రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఎన్టీఆర్ ను మోసం చేసి కుట్రలతో సీఎం పీఠం నుంచి దింపిన వ్యక్తి చంద్రబాబు. మైనార్టీలకు మేలు దివంగత సీఎం వైఎస్ఆర్ హయం నుంచే ప్రారంభమైంది. 4% రిజర్వేషన్లు తీసుకువచ్చి మైనార్టీలకి వైఎస్ఆర్ అండగా నిలబడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మైనార్టీలు వైఎస్ఆర్ వైపే ఉంటాయి. ఎన్టీఆర్ కంటే నటుడు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు అని స్వయంగా ఎన్టీఆర్ నే చివరి దశలో చెప్పారని అన్నారు. గత 5 ఏళ్లలో దాదాపు 50 మందికి ఎమ్మెల్సీ ఇస్తానని వాగ్దానం చేసి అందులో ఒక్కడికి కూడా ఇవ్వలే. రాజ్యసభకు వరలరామయ్య లాంటి వాడు, వరలరామయ్య గారికి మరి ఏమవుతుందో నాకు అర్థం కావట్లే. వరలరామయ్య గారికి ఇచ్చిన సీటు లాక్కొని ఆ రోజు ఎవరికి ఇచ్చాడు తెలుసు. మళ్ళీ ఈరోజు వరలరామయ్య గారు నిలబెట్టాడు. అంటే ఎవడు లేడు ఆయన దగ్గర నిలబెట్టి ఏం చేస్తున్నాడు, నువ్వు ఎలాగో ఓడిపోతావు, కాకపోతే ఈరోజు ఏంటంటే కొద్దిగా డైవర్ట్ చేద్దాం ఈ ఎమ్మెల్యేస్ అందరినీ ఎలక్షన్ పెట్టడం వలన అని అతను బతిలాడి వరలరామయ్య గారికి ఇష్టమే లేదు. ఎందుకంటే ఓడిపోయే సీటు కోసం ఆయన్ని స్కేప్ గోట్ చేయటం ఎందుకు? ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ మధ్యలో ఒక వ్యక్తి వచ్చాడు గత 5 ఏళ్ళ నుంచి, ఆయన లోకేష్ గారు. లోకేష్ గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. కార్యకర్తలు నాయకులు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితికి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు దగ్గర ఇంటర్వ్యూలు దొరకవు. లోకేష్ దగ్గరికి అంతా టై కట్టుకోవాలా, ఎన్ఆర్ఐలు ఉండాలా, డబ్బు ఉండాలా, పెద్ద పెద్ద కారులో దిగిన వాళ్ళు కావాలా? ఆ రోజు గద్దె బాబురావు లాంటి వాళ్ళకే దిక్కు లేదు. 5 ఏళ్ళు ఆయన లేచి నిలబడి పార్టీ సమావేశంలో, అయ్యా 5 ఏళ్ళు ఒక్క నిమిషం నాకు, నేను ఆజ్యుడిని, ఈ పార్టీ వ్యవస్థాపకుల్లో నేను ఉన్నాను, మిమ్మల్ని కూడా పార్టీలో తీసుకోవడానికి ఆ రోజు నేను మీకన్నా సీనియర్ని, నన్ను ఒక్క నిమిషం మీరు ఇంటర్వ్యూ ఇవ్వండి అంటే 5 ఏళ్ళు ఇవ్వకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టిన అటువంటి ఎంతోమంది ఇబ్బందులు పాలయ్యారు. నిన్న రమేష్ పంచకల్ల రమేష్ కూడా ఏం చెప్పాడో మీరు విన్నారు. ఒకరోజు చెప్పిన మాట ఇంకోరోజు చెప్పడు. యూజ్ అండ్ త్రో పాలసీ. ఈరోజు ఎవరితో ఒక నాయకుడితో పని ఉంటే అబ్బో ఎంతో ప్రేమ వాళ్ళకు పోస్తాడు. అంతే, ఆ పని అయిపోయిన తర్వాత ఇతను పనికిరాడంటే మనం టిష్యూలో బయట పారేస్తాడు. ఇటువంటి వ్యక్తి ఇంకా రాజకీయాల్లో ఉండాలా? ఇటువంటి వ్యక్తికి ప్రజలు సపోర్ట్ ఇవ్వాలా? ఒక నాయకుడు వచ్చాడు 50%కి పైగా ఓట్లు తీసుకొని, ఒక మ్యాండేట్ తీసుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారు అనేక కార్యక్రమాలు ఈరోజు తీసుకున్నారు. ఆ కార్యక్రమాలన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఏం జరిగేది, 5 ఏళ్ళు ఏదైతే ప్రణాళిక, ఎన్నికల ప్రణాళిక ఇస్తారో చంద్రబాబు నాయుడు గారు, చివరి ఆ మళ్ళీ 2వసారి ఎన్నికల ప్రణాళిక ఆ రోజు దుమ్ము దులుపుతాడు తప్పించి ఈ మధ్యలో అసలు వాటి గురించి పట్టించుకోడు. ఎంతోమందిని, ఎంతోమంది జీవితాలు రాజకీయంగా బలి తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి కుటిల రాజకీయాలు, మరి 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటే 40 ఏళ్ళ ఇండస్ట్రీ కాదు, 4 రోజుల ఇండస్ట్రీ అయినా స్వచ్ఛమైన పరిపాలన ఉండాలా, ఆనెస్టీగా ఉండాలా, లిక్కర్కి దూరంగా ఉండమని ప్రజలకు చెప్పవలసిన నాయకుడు, లిక్కర్ని మీరు నిషేధిస్తున్నారని ఆయన గగ్గోలు పెట్టడం అనేది చాలా హాస్యాస్పదం. ఇప్పుడు రాజకీయాలు ఇప్పటికైనా మానుకొని రేపు ఎలాగూ మిమ్మల్ని ఇంటికి పంపిస్తున్న ఖాయం, ఇప్పటికే ఇంట్లో కూర్చున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి ఏ రూపంలో ఉంటారో నాకు తెలియదు, కానీ ఈ మధ్య అసలు లోకేష్ కనపడటమే మానేశాడు, ట్విట్టర్లోనే కనపడుతున్నాడు. అంటే ఆయన కూర్చోబెట్టారు, బాబు ఇప్పటికే మనం మునిగిపోయాము, టైటానిక్ నా మునిగిపోయినట్టు మునిగిపోయాము మనం, కాబట్టి నువ్వు ఇంట్లో కూర్చొని ట్విట్టర్ కొట్టుకుంటుండు, ఆ జగన్మోహన్ రెడ్డి గారితో నువ్వు తోగలేవు అని ఆయన లోపల పెట్టేసి గదిలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చి బయట మాట్లాడుతున్న విషయం కూడా మీరు చూస్తూ ఉన్నారు. అది మీ యాటిట్యూడ్లోనే మాకు కనపడతాము. కాబట్టి
ఓడిపోయినంత మాత్రాన కొంపలేం మునిగిపోలా, కూర్చొని ఎందుకు ఎలా గెలవాలనేది మళ్ళీ మీరు చూసుకోండి. నాలుగేళ్ల తర్వాత గెలవడానికి ప్రయత్నం చేయండి తప్పించి, ఇప్పుడు అవాకులు చవాకులు పేలి బురద రాజకీయాలు చేయొద్దని కాల్మని నాయకుల్ని లెఫ్ట్ రైట్ పెట్టుకొని మొన్నైతే ఆయన పెట్టుకున్నాడు సారాల బాటిల్స్ అన్నీ పెట్టుకొని కూర్చొని మాట్లాడతాడు. మరి అటువంటి వ్యక్తుల్ని ఎక్సైజ్ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఇప్పుడు మళ్ళీ అడుగుతా ఉన్నా. కాబట్టి రాజకీయాలని స్వచ్ఛందంగా స్వచ్ఛంగా అవినీతికి దూరంగా మద్యపానానికి దూరంగా నడిపించే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ స్థానిక సంస్థల్లో గెలుస్తారని నేను చెప్తూ మీ అందరి దగ్గర